అందరికీ నమస్కారం ఎస్వీఎస్ గోల్డెన్ ఫ్యాక్స్ ఛానల్కు స్వాగతం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే చాలామంది పట్టణాలకు వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నారు మరికొంతమంది ఇళ్ళ వద్దనే ఉండి సొంతంగా ప్రిపేర్ అవుతున్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటిస్తే ఎక్కువ స్కోరు సాధించవచ్చు అనే విషయాల్ని ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ విద్యావేత్త పోటీ పరీక్షల నిపుణులు నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే కాలమిస్టు డాక్టర్ శ్రీ మోదాల మల్లేష్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి ఎలా ప్రీపేర్ అయితే విజయం సాధించవచ్చు తెలుసుకుందాం నమస్కారం మల్లేష్ గారు నమస్తే సార్ పోటీ పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అయితే విజయం సాధించవచ్చు అయితే సార్ ఇక్కడ పోటీ పరీక్షలు అన్నప్పుడు అది కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి సివిల్ సర్వీసెస్ ఉద్యోగం వరకు అన్ని ఉద్యోగాలు వస్తాయి సార్ ఇక్కడ అయితే ఇందులో ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా అంటే కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు కావచ్చు తర్వాత గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన ఏ ఉద్యోగాలైనా కూడా మామూలుగా అభ్యర్థులు విజయం సాధించాలంటే కొన్ని ముఖ్యమైన పద్ధతులు పాటించ పాటించాల్సిన అవసరం ఉంటుంది సార్ తప్పకుండా ఓకే సార్ ఏంటి అంటే ఒకటి పిల్లలు అంటే వాళ్ళు ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి కోర్ సబ్జెక్ట్స్ అంటే ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎకానమీ సోషియాలజీ పాలిటీ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత కరెంట్ అఫైర్సు ఇంగ్లీషు రీజనింగ్ అండ్ ఆర్థమేటిక్ ఈ సబ్జెక్టులే ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా కూడా కోర్ సబ్జెక్టుగా ఉంటాయి సార్ ఇక్కడ మనకు ఓకే సార్ అయితే ఈ ఏ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ విధానంలో ఏంటి అంటే ఒక అభ్యర్థి ఇండియన్ హిస్టరీ చదువుతాడు సార్ ఓకే సార్ అంటే తనకు ఏదో ఒక ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదాం అనుకుంటాడు ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదాం అనుకొని ఇండియన్ హిస్టరీని స్టార్ట్ చేస్తాడు ఇండియన్ హిస్టరీ కంప్లీట్గా చదవడం పూర్తి చేస్తాడు అది అయిపోయిన తర్వాత ఇండియన్ జాగ్రఫీ చదువుతాడు తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ చదువుతాడు సోషియాలజీ చదువుతాడు ఎకానమీస్ చదువుతాడు ఇట్లా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన సంబంధిత పోటీ పరీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తాడు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు అభ్యర్థి అంటే మొదటి సబ్జెక్టు విషయానికి వస్తాడు మొదటి సబ్జెక్టు విషయానికి వచ్చినప్పుడు మొదటి సబ్జెక్టు ఏమవుతుంది అంటే అభ్యర్థి మర్చిపోతే అవకాశం ఉంటుంది అంటే చదువుకుంటూ వస్తుంటాడు మర్చిపోయే అవకాశం ఉంటుంది సో ఇట్లా మర్చిపోకుండా ఉండాలంటే సైక్లిక్ మెథడ్ అనే ఒక పద్ధతిని అవలంబిస్తే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయే అవకాశం ఉండదు సార్ ఈ సైక్లిక్ మెథడ్ అనేది చాలా అవసరం కూడా పోటీ పరీక్షల పోటీ పరీక్షల విజయం సాధించడం కోసం ఏంటి సార్ ఇక్కడ సైక్లిక్ మెథడ్ అంటే నేను నా అంటే ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి సార్ దాంట్లో ఒక నాలుగు ఒక పది సబ్జెక్టులు ఉన్నాయనుకోండి సార్ పది సబ్జెక్టులు ఉన్నప్పుడు ఫస్ట్ సబ్జెక్టు చదవాలి ఫస్ట్ సబ్జెక్టు చదివిన తర్వాత దానికి సంబంధించి మార్కెట్లో ప్రాక్టీస్ బిడ్స్ బుక్స్ దొరుకుతాయి ఓకే ఆ ప్రాక్టీస్ బిడ్స్ బుక్స్ తెచ్చుకొని ఏదైతే సబ్జెక్టు చదువుతాడో అంటే సబ్జెక్టు వన్ ఏదైతే చదువుతాడో దాన్ని కంప్లీట్గా ప్రాక్టీస్ బిడ్స్ బుక్ చేత ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ చదవాలి కంప్లీట్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ చదవాలి ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ చదవడం అయిపోయిన తర్వాత సెకండ్ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ బుక్ తెచ్చుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఓకే సో ఇప్పుడు ఏం చేస్తారు అభ్యర్థి అంటే మళ్ళీ ఏమంటే థర్డ్ సబ్జెక్ట్కి వెళ్ళకూడదు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ రివిజన్ చేయాలి సెకండ్ అయిపోయిన తర్వాత సెకండ్ అయిపోయిన తర్వాత తర్వాత సెకండ్ సబ్జెక్ట్ రివిజన్ చేయాలి తర్వాత ఇప్పుడు మాత్రమే థర్డ్ సబ్జెక్ట్ చదవడం స్టార్ట్ చేయాలి సో థర్డ్ సబ్జెక్ట్ చదవడం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ మిట్స్ బుక్ తెచ్చుకోవాలి మళ్ళీ ప్రాక్టీస్ మిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు మళ్ళీ వెంటనే ఫోర్త్ సబ్జెక్ట్కి వెళ్ళకూడదు మళ్ళీ ఏం చేయాలి ఫస్ట్ సబ్జెక్ట్ చదవాలి సెకండ్ సబ్జెక్ట్ చదవాలి థర్డ్ సబ్జెక్ట్ చదవాలి మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ సబ్జెక్ట్ చదివి అప్పుడు మళ్ళీ ఇంకో సబ్జెక్టులో ఎంటర్ కావాలి ఇట్లా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్ చదవాలి ప్రాక్టీస్ బిడ్ చేయాలి మళ్ళీ మొదటి సబ్జెక్టు రెండవ సబ్జెక్టు మూడవ సబ్జెక్టు ఇట్లా సైక్లిక్ మెథడ్లో చదవాలి ఒక వలయాకారం అంటే సైక్లిక్ మెథడ్లో చదివితే ఏమైతుంది అంటే సార్ పిల్లలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు అది ఖచ్చితంగా గుర్తుండిపోతుంది మొదటి సబ్జెక్టు అనేక మార్లు రివిజన్ అయిపోతుంది లైవ్లో ఉంటుంది సబ్జెక్టు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా అటెంప్ట్ చేయగలిగే ధైర్యం అభ్యర్థికి ఉంటుంది అంతే తప్ప అంతే కానీ ఎప్పుడైతే ఈ సైక్లిక్ మెథడ్ కాకుండా చదువుతూ సబ్జెక్ట్ వన్ చదవడం పక్కా పెట్టడం సబ్జెక్ట్ టూ చదవడం పక్కా పెట్టడం సబ్జెక్ట్ త్రీ చదవడం పక్క పెట్టడం సబ్జెక్ట్ ఫోర్ చదవడం పక్కా పెట్టడం ఇట్లా చేస్తే సార్ ఏమవుతుంది అంటే మొదట చదివిన సబ్జెక్టు డ్రై అయిపోతుంది మర్చిపోయే అవకాశం ఉంటుంది తర్వాత ఎన్ని సబ్జెక్టు చదివినా డ్రై అయిపోతుంది దీంతోటి అభ్యర్థికి ఒక ప్రమాదం కూడా ఉంది ఒక వరుసగా ఒక ఆరు సబ్జెక్టు చదివిన తర్వాత తిరిగి పునరాలోచించుకుంటాడు అరే నేను ఒకసారి నేను మొదటి చదివిన సబ్జెక్టు నాకు ఏం గుర్తుందో చెక్ చేసుకుందాం అని ఏదో సందర్భంలో అనిపించినప్పుడు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఏమీ గుర్తుండదు ఒకవేళ తోటి స్నేహితులు వాళ్ళు వీళ్ళు కలిసినప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఒకరికొకరు అడుక్కుంటున్నప్పుడు కూడా ఏదైనా క్వశ్చను పక్క వాళ్ళు మనల్ని అడిగినప్పుడు నాకు తెలిసిన అంటే తనకు తెలిసినట్టుగానే ఉంటుంది కానీ ఆన్సర్ చేయలేడు ఎందుకు మర్చిపోయినాడు ఇట్లా మర్చిపోకుండా ఉండాలంటే చేయాల్సిన పద్ధతి పని ఏంది అంటే సైక్లింగ్ మెథడ్లో చదవడం ఓకే సార్ ఇట్లా సైక్లింగ్ మెథడ్లో అన్ని సబ్జెక్టులు కనుక కవర్ చేస్తూ ఎప్పుడు సబ్జెక్ట్కు నిరంతరం టచ్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు సార్ ఓకే సార్ ఇది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు రోజుకు ఎన్ని గంటల వరకు చదివితే బాగా ప్రిపేర్ కావచ్చు ఓకే సార్ ఇది మంచి క్వశ్చన్ సార్ ఇది మామూలుగా ఇది ఇన్ని గంటలు అని మనం పర్టికులర్గా చెప్పలేము ఓకే సార్ ఇది అభ్యర్థికి అభ్యర్థికి వేరుగా ఉంటుంది సార్ ఒక అభ్యర్థి నాలుగు గంటలు చదివి ఎక్కువ మొత్తంలో గ్రాస్ప్ చేసుకోవచ్చు ఒక అభ్యర్థి ఆరు గంటలు చదివి అంతే గ్రా గ్రాస్ప్ చేసుకోవచ్చు ఇంకో అభ్యర్థి పది గంటలు చదివి అంతే గ్రాస్ప్ చేసుకోవచ్చు ఓకే సో ఒక అభ్యర్థి పర్టికులర్గా ఇన్ని గంటలు చదవాలని మనం పర్టికులర్గా మెన్షన్ చేయలేము సార్ కాకపోతే ఆ అభ్యర్థి శక్తి సామర్థ్యాలు ఏంది చదివినంతసేపు ఎంత సమర్థవంతంగా చదువుతుడు ఎంత పర్ఫెక్ట్గా చదువుతున్నాడు ఎంత డిస్టర్బ్ కాకుండా చదువుతున్నాడు అనేది అవసరం అవుతుంది సార్ కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి పర్టికులర్ టైం వాళ్ళకు వాళ్ళని నిర్ధారించుకొని వాళ్ళు అనుకున్న అన్ని గంటలు డిసిప్లిన్గా వాళ్ళు ఎన్ని గంటలు అయితే అనుకున్నారో అన్ని గంటలు డిసిప్లిన్గా చదివితే సరిపోతుంది సార్ కాకపోతే మనం జనరల్గా మనం గమనిస్తున్నది ఏంటంటే ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివితే సరిపోతుంది సార్ అంటే అంతకన్నా ఎక్కువ కూడా చదవచ్చు బట్ ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు ఫలవంతంగా చదివితే చాలా అద్భుతమైన ప్రిపరేషన్ అని చెప్పవచ్చు సార్ మంచి 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 ప్రిపరేషన్ అని మనం చెప్పవచ్చు సార్ సార్ ఒక సబ్జెక్టుకు సంబంధించి ఎన్ని రకాల బుక్స్ చదవచ్చు మంచి క్వశ్చన్ సార్ ఇది కూడా ఒక సబ్జెక్టుకు సంబంధించి ఎన్ని రకాల బుక్స్ అంటే సార్ ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు సివిల్స్ సర్వి సివిల్స్ లాంటి పరీక్షలకు సంబంధించి చాలా పుస్తకాలు రిఫర్ చేసి ఓన్గా నోట్స్ రాసుకుంటారు సార్ చాలామంది దానికి ఆ ఓరియంటేషన్ అట్లా ఉంటుంది గ్రూప్ వన్ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయినప్పుడు కూడా ఏంటంటే మార్కెట్లో పర్టికులర్గా ఫలానా అంటే క ప పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మెన్షన్ చేసిన సిలబస్ పర్టికులర్గా బుక్ అంటూ దొరకవచ్చు దొరకకపోవచ్చు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నట్టే అనేక పుస్తకాలు రిఫర్ చేసి ఒక దగ్గర నోట్స్ రాసుకొని వాళ్ళు ప్రిపరేషన్ చేస్తారు సార్ కానిస్టేబుల్ వేస్తాయి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ లాంటి ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటప్పుడు పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది దానికి ప్రామాణికమైన పుస్తకాలు మార్కెట్లో దొరికే అవకాశం ఉంది ఓకే సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే సార్ నాకున్న అవగాహన మేరకు గతంలో విజయం సాధించిన వాళ్ళ విషయం కోసం ఎక్సెప్ట్ గ్రూప్ వన్ గ్రూప్ సివిల్స్ ఉద్యోగాలను మినహాయిస్తే రిమైనింగ్ ఏ ఉద్యోగాలు అయినప్పటికీ ఒక సబ్జెక్టుకు ఒక పుస్తకాన్ని తరువుగా చదవడం చాలా ఇంపార్టెంట్ సార్ ఒక సబ్జెక్టుకు ఒకటే పుస్తకం చదవాలి కానీ మార్కెట్లో పిల్లలు ఏం చేస్తారంటే ఒక పుస్తకం చదువుతారు ఉదాహరణకు ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక బుక్ తెచ్చుకుంటారు ఏదో ఒక రైటర్ బుక్ తెచ్చుకుంటారు దాన్ని చదువుతారు తర్వాత పక్కన స్నేహితుడు ఉంటాడు తను ఏదో బుక్ తెచ్చుకుని తను చదువుతాడు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో సందర్భంలో సబ్జెక్టుకు సంబంధించిన డిబేట్ వస్తుంది ఈ పుస్తకంలో ఈ బిట్టు ఉంది ఈ పుస్తకంలో ఈ బిట్ లేదు ఈ పుస్తకంలో ఇది ఇట్లా ఉన్నది ఈ పుస్తకంలో ఇది ఇట్లా ఉన్నది అని దాని మీదే చర్చ చేస్తారు సో ఇట్లా ఒక అభ్యర్థి ఒక పుస్తకం చదివితే ఓకే ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలు చదివినప్పుడు రైటర్ అనేవాళ్ళు ఒక్కొక్కరు ఒక ఓరియంటేషన్లో రాస్తారు బుక్ ఒక రైటర్ ఓరియంటేషన్ ఒకలాగా ఉండొచ్చు ఒక రైటర్ ఓరియంటేషన్ ఒకలాగా ఉండొచ్చు ఒక రైటర్ ఓరియంటేషన్ ఒకలాగా ఉండొచ్చు ఒక్కొక్కరు ఓరియంటేషన్ ఒకేలాగా ఉంటుంది మొత్తానికి ఒక ఒక సబ్జెక్ట్ ఒక పుస్తకం అంటే ఎక్కువ పుస్తకాలు చదివినప్పుడు అన్ని పుస్తకాలు చదివిన తర్వాత వీళ్ళకు ఒక గందరగోళం ఏర్పడుతుంది కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లో పడిపోతారు కన్ఫ్యూజన్లో పడిపోతారు కాబట్టి నాకున్న అవగాహన మేరకు ఒక సబ్జెక్టుకు ఒక పుస్తకం చదువుకోవడం ఉత్తమం పుస్తకం కొనుక్కునేటప్పుడే అది ఏ పుస్తకం కొనుక్కోవాలి ఏ సబ్జెక్ట్ ఏ బుక్ కొనుక్కోవాలి అనేది ముందే డిసైడ్ అయ్యి ఆ బుక్ కొనుక్కొని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు అకార్డింగ్ టు సిలబస్ పర్ఫెక్ట్గా చదివి అనేక మార్లు చదివితే ఉపయోగం ఉంటుంది సార్ అంతేగాని ఇక కానిస్టేబుల్ నుంచి ఇప్పుడు గ్రూప్ టూ ఉద్యోగాల వరకు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇక మల్టిపుల్ పుస్తకాలు తీసుకుంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది గందరగోళం వస్తుంది ఎటు కాకుండా అయిపోతారు కాబట్టి నా సజెషన్ ఒకటే పుస్తకం అనేది సార్ ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పుస్తకాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే సార్ అయితే సార్ పుస్తకాల ఎంపిక విషయానికి వచ్చినప్పుడు మార్కెట్లో ఒక్కొక్క సబ్జెక్టుకు అనేక పబ్లికేషన్స్ నుంచి రకరకాల ఆదర్శ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి సార్ ఓకే అయితే నేనేమిస్తా అంటే సలహా ఇప్పుడు వాళ్ళు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతారు అంటే అది ఎస్ఐ కానిస్టేబులా గ్రూప్ వన్నా గ్రూప్ టూనా గ్రూప్ త్రీనా అది ఏ ఎగ్జామ్ అనేది వాళ్ళకు తెలుసు ఏ వాళ్ళు ఏ ప్రిపేర్ అవుతారో వాళ్ళు వాళ్ళ సిలబస్ ప్రకారంగా సంబంధిత రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఇచ్చిన సిలబస్ ప్రకారంగా ఆ సిలబస్కి అనుకూలంగా మార్కెట్లో తెలుగు అకాడమీ నుంచి పుస్తకాలు అందుబాటులో ఉంటే తెలుగు అకాడమీ పుస్తకాలు ఎన్సీఆర్టీ లాంటి పుస్తకాలు తీసుకోవడం ఉత్తమంశం ఏది ఆ సిలబస్ ప్రకారంగా పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పుడు తెలుగు అకాడమీ కానీ ఎన్సిఈఆర్టీ కానీ ఒకవేళ ఆ పుస్తకం అంటే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారంగా మార్కెట్లో పుస్తకాలు అంటే తెలుగు అకాడమీ లాంటివి ఎన్సీఆర్టీ లాంటి పుస్తకాలు అందుబాటులో లేనప్పుడు ప్రైవేట్ పుస్తకాలు అయితే ప్రైవేట్ పబ్లికేషన్స్ వాళ్ళ పుస్తకాలు అయితే అందుబాటులో ఉండేటానికి అవకాశం ఉంటుంది సార్ సో అప్పుడు ఏంటి అంటే మామూలుగా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కాంపిటేటివ్ అవేర్నెస్ ఉంటుంది కనుక కాబట్టి ఏ సబ్జెక్టుకు ఏ పుస్తకం బాగుంటుందో అన ఒక ఐడియా ఉండి ఉంటుంది సార్ ఆల్రెడీ దాని ప్రకారంగా వాళ్ళు మంచి పబ్లికేషన్ సంబంధించి మంచి ఆథర్ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ సార్ కాబట్టి ఇక్కడ నా మొదటి ప్రయారిటీ పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పుడు ఏ పుస్తకాలు తెలుగు అకాడమీ కానీ ఎన్సీఆర్టీ పుస్తకాలు కానీ సిలబస్ ప్రకారంగా అందుబాటులో ఉన్నప్పుడు అవి తీసుకోవడమే మొదటి ప్రాధాన్యత అవి లేనప్పుడు మాత్రమే ప్రైవేట్ పబ్లికేషన్ ప్రైవేట్ ఆథర్స్ ఇతర ఆథర్స్ పుస్తకాలు దాంట్లో కూడా ప్రామాణికమైనది ఏందో వాళ్ళకి అర్థమవుతుంది దాని ప్రకారం తీసుకోవచ్చు మనం పర్టికులర్ పలానా సబ్జెక్టుకు పలానా ఆథర్ బుక్ తాగడం అని చెప్పడం కూడా మనం కరెక్ట్ కాదు సార్ ఓకే సరే ఈ మొబైల్ ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాడు మామూలుగా సోషల్ మీడియాకి అడిక్ట్ అయి ఉన్నాం జనరల్ ఇప్పుడు ఈ మొబైల్ అనే దాన్ని మనం ఏ విధంగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది దాని యొక్క అదే సార్ అదే అయితే వాస్తవానికి ఏంటంటే సార్ మొబైల్ ఫోన్ పాత్ర పోటీ పరీక్షల విజయంలో చాలా కీలకంగా ఉండదు సార్ మొబైల్ ఫోను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అభ్యర్థి సక్సెస్ వైపు తీసుకుపోయేలాగా చేస్తుంది సక్సెస్కు దూరం చేస్తుంది సార్ ఓకే సక్సెస్ వైపు తీసుకుపోయే అంశం ఏంటి అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎవరైతే బయటికి మా టౌన్కి వెళ్ళి కోచింగ్ తీసుకోలేని వాళ్ళు చాలా ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కో కోచింగ్ వినొచ్చు ఆన్లైన్లో అంటే మొబైల్లో లేకపోతే ల్యాప్టాప్లో డెస్క్ టాప్లో వినొచ్చు సో అట్లాంటి వాళ్ళకు మొబైల్ అనేది చాలా ఉపయోగకరం సార్ మంచిగా ఆన్లైన్లో క్లాసులు వింటారు చదువుకుంటారు తర్వాత ఇది కాకుండా ఇది ఉపయోగం సార్ ఇది కాకుండా ఇంకొక అంశం ఏంటంటే సార్ చాలామంది పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు అంటేనే దాదాపుగా యూత్ ఎక్కువ ఉంటారు సార్ దాదాపుగా థర్ థర్టీ ఇయర్స్ బిలో వాళ్ళే ఎక్కువ ఉంటారు థర్టీ థర్టీ ఫైవ్ బిలో వాళ్ళే ఎక్కువ ఉంటారు వీళ్ళు ఏంటంటే ఎంతో కొంత సోషల్ మీడియాకు అలవాటు పడి ఉండే వాళ్ళు ఉంటారు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టరు చాటు ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇట్లా రకరకాల సోషల్ మీడియాలకు అలవాటు పడి ఉంటారు తర్వాత అప్పటి వరకు నోటిఫికేషన్ రాకముందు వరకు ఎన్నో రకాల పరిచయాలు ఎంతోమందితోటి పరిచయాలు సామాజిక సంబంధాలు ఎన్నో ఉండి ఉంటాయి అయితే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సార్ ఎప్పుడైతే డే వన్ వాళ్ళు కమిట్ అవుతారో నేను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి అని వాళ్ళు కమిట్ అయిన డే వన్ రోజే వాళ్ళు అనుకుంటారు నేను మొబైల్ ఫోన్ వాడద్దు నేను ఇప్పటి నుంచి సీరియస్గా ప్రిపేర్ కావాలి అని వాళ్ళు సీరియస్గా కమిట్ అయిపోతారు కమిట్ అయిపోతారు ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఒక మాట అనుకుంటారు మనసులో నేను రోజు పర్టికులర్ ఈవినింగ్ టైంలోనో లేకపోతే మార్నింగ్ అవర్స్లోనో ఒక పది నిమిషాలు అప్డేట్స్ చూసుకుంటా అని వాళ్ళకు వాళ్ళు డిసైడ్ అవుతారు అవుతారు దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటారు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని డే మొత్తం కష్టపడి చదువుతారు సార్ తను అనుకున్నట్టు ఒక అభ్యర్థి సాయంత్రం పూటనే మొబైల్ చూడాలనుకుంటాడు తను ఏం చేస్తాడు తన టైం ప్రకారంగా పడుకునే ముందు సాయంత్రం పూట ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి అప్డేట్ చేద్దామని చూస్తాడు అక్కడ వాట్సాప్లో ఏదైనా ఒక టైటిల్ తోటి ఒక వీడియో కనబడుతుంది ఆ వీడియో టిక్ చేస్తే రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఒక నిడివి ఉంటుంది సరే ఫైవ్ మినిట్సే కదా అని చెప్పి ఏం చేస్తాడు తను టచ్ చేస్తా టచ్ చేస్తాడు ఆ ఫైవ్ మినిట్స్ చూసే లోపల కింద ఇంకొక టైటిల్ తోటి ఇంకేదో వీడియో కనబడుతుంది తన తెలవకుంటే ఇంకొక వీడియో లింక్ టింగ్ చేస్తాడు ఇట్లా తనకు తెలవకుంటే ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తాడు సార్ వన్ అవర్ పడుకునే టైమే కదా ఈ టైంలో కొంచెం రిలాక్సేషన్ కొంచెం చూసినా చూసిన టైము అనుకుందాం కానీ ఆ వన్ అవర్ ఏం చేస్తుంది అండి సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి చదివిన చదువునంత డ్రై చేస్తుంది అంటే అప్పటి వరకు చదివిన చదువు అంతా కూడా అటెన్షన్ అంటే ఒకసారి ఫోకస్ ఇటువైపు నుండి మళ్ళీ ఇటువైపు మళ్ళేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదివినంత కూడా మొత్తం డ్రై అయిపోతుంది డ్రై అయిపోయి అది ఒక వైరస్ లాగా మన మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు మొబైల్ ఫోన్కు దూరంగా ఉండడమే బెటర్ సార్ ఆన్లైన్ క్లాస్ వినేవాళ్ళు విన్న టైంలో వినండి మామూలుగా కూర్చొని రిమైనింగ్ టైంలో చదువుకోవచ్చు కానీ ఒక లిమిట్ పెట్టుకొని నేను ఇట్లనే ఉంటాను అనుకున్న వాళ్ళు దానికి కట్టుబడి ఉంటే ఓకే కానీ కట్టుబడి ఉండడం దాదాపు సాధ్యం కాకపోవచ్చు సాధ్యం కాకపోవచ్చు కాబట్టి మొబైల్ ఫోన్ను అవాయిడ్ చేయడమే బెటర్ ఇంకొకటి ఏంటంటే సార్ చాలామంది రూరల్ ఏరియాస్ నుంచి పట్టణాలకు అంటే హైదరాబాద్ లాంటి ప్లేస్ పోయి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ చేస్తారు హైదరాబాద్లో ఉంటారు సో ఇంటి దగ్గర నుంచి కమ్యూనికేషన్ కూడా అవసరం సో అట్లాంటి వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ కాకుండా చిన్నపాటి మామూలు ఫోన్ కొనుక్కొని కొత్త నెంబర్ తీసుకొని ఓన్లీ ఇంటి వాళ్ళ కమ్యూనికేషన్ ఉంచుకొని వాళ్ళ ప్రిపరేషన్ ఓన్లీ అంటే వాళ్ళ యొక్క ఫోకస్ అటెన్షన్ అంతా ప్రిపరేషన్ మీద సబ్జెక్ట్ మీదనే పెట్టి అప్ టు ఎగ్జామ్ అట్లా ఉంటే ఉద్యోగం ఈజీగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది సార్ ఓకే సార్ ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్లో నెగిటివ్ ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఏమన్నా దాన్ని అది ఎలా అధిగమించాలి వాళ్ళు ఓకే సార్ అయితే మామూలుగా కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వన్ బై ఫిఫ్త్ నెగిటివ్ ఉన్నాయి సార్ అంటే ట్వంటీ పర్సెంట్ ఒక ప్రశ్న తప్పు చేసి దానికి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంటేజ్ మార్క్స్ కట్ చేస్తారు అంటే వన్ బై ఫిఫ్త్ అంటే ప్రతి ఐదు ప్రశ్నలకు ఒక ప్రశ్నని తీసేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సార్ ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు మన మామూలుగా నెగిటివ్ ఉన్నా లేకపోయినా మనం మామూలుగా ఒక అభ్యర్థికి మనం సజెస్ట్ చేసేది ఏంటి అంటే మామూలుగా ఎవరైతే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరే ఇప్పుడు ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ గురించి మీరు అడిగినారు కాబట్టి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మనకు ఒక సిలబస్ నిర్దేశించారు ఆ సిలబస్ని చదవాలి ఆ సిలబస్ అవపోసణ చేసుకొని ఎంత జ్ఞానాన్ని ఇబ్బంది ఇంత ఉద్యోగం సంపాదించుకొని సర్వీస్ చేయాలి సొసైటీకి అది ఇంటెన్షన్ మనం చెప్పాల్సింది అదే చేయాల్సింది కూడా అదే కానీ కొంతమంది ఏంటంటే సార్ ఎగ్జామ్కు పది రోజుల ముందో నెల రోజుల ముందో పదిహేను రోజుల ముందో అప్పటికప్పుడు రెడీమేడ్గా ఏంటంటే అప్పటివరకు అలా ఉన్న పరిస్థితుల ప్రకారంగా ప్రిపేర్ అనుకోరు కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ అయిద్దామని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు వాళ్ళు వచ్చి టక్ అంటే ఒకసారి ఫిలింగ్స్ క్వాలిఫై కావాలంటే కొంచెం కష్టమవుతుంది వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే సార్ వాళ్ళు పేపర్ చేసేటప్పుడు ఒక టెక్నిక్ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు వాడి వాళ్ళకు అందరికీ కాదు నేను చెప్పాల్సింది వాళ్ళు ఏం చేయాలి అంటే క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడే క్వశ్చన్స్ని మూడు కేటగిరీలుగా డివైడ్ చేసుకోవాలి వాళ్ళు ఒకటి ఏమో కేటగిరీ వన్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన క్వశ్చన్లు అంటే ఆన్సర్ చేసేయాలి నెక్స్ట్ కేటగిరీ టూ అని ఇంకొక రకం క్వశ్చన్స్ ఇందులో ఏంటి అంటే సార్ ఏబిసిడీ ఆప్షన్స్ ఉంటాయి ఒక ప్రశ్న కింద రెండు ఆప్షన్లు బరాబర్ ఆన్సర్ కాదని అతనికి తెలిసి ఉండాలి తనకు ఇంకొక రెండు ఆప్షన్లు మాత్రం అదా ఇదా అని ఒక డౌటు అంటే అంటే ఎంతో కొంత సందేహం ఉంటుంది అంటే ఖచ్చితంగా ఏంటంటే రెండు ఆప్షన్స్ కావు ఇక రెండిట్లే ఆన్సర్ ఉంది అని తనకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమిటంటే కేటగిరీ టూ కింద వాళ్ళు కన్సిడర్ చేసుకోవాలి అంటే సగం తెలిసిన ప్రశ్నలు అని అర్థం మనం మామూలు మనం ఇట్లే ఉంటుంది ఇక రెండు కావాలని పక్కా తెలుసు ఇట్లాంటి ప్రశ్నలు ఆన్సర్ చేయొచ్చు సార్ అట్లాంటి వాళ్ళు చేస్తే ఏంటంటే సార్ ఉదాహరణకు ఒక ఇరవై ప్రశ్నలు ఉంటే ఇరవై ప్రశ్నలకు ఆన్సర్ చేస్తే దానిలో పది రైట్ అయితే పది రాంగ్ అవుతాయి ఈ పది ప్రశ్నలు రాంగ్ అయినాయి కాబట్టి ఈ పది ప్రశ్నలకు సంబంధించి ఇక్కడ వన్ బై ఫిఫ్త్ కాబట్టి ఐదు ప్రశ్నలకు ఒక ప్రశ్న ఐదు ప్రశ్నలకు ఒక ప్రశ్న ఒక రెండు రెండు మార్కులు పోతాయి ఇంకొక పది క్వశ్చన్లు రైట్ అయినాయి పది మార్కులు వస్తున్నాయి ఆ పది మార్కులు ఈ రెండు మార్కులు వేస్తేనే ఎనిమిది మార్కులు మిగిలే అవకాశం ఉంది సో ఈ కేటగిరీ టూ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు సార్ ఇట్లా కేటగిరీ వన్ అటెంప్ట్ చేయొచ్చు కేటగిరీ అటెంప్ట్ చేయొచ్చు దీంతో పెద్ద ప్రమాదాలు లేదు కానీ కేటగిరీ త్రీ ఏంటి అంటే అసలు తెలవని ప్రశ్నలు ఇక్కడ అయితే ఈ కేటగిరీ త్రీ క్వశ్చన్స్ని వన్ బై ఫిఫ్త్ ఉన్నప్పుడు మామూలుగా టచ్ చేస్తే కూడా పెద్దగా అన్యాయం జరగకపోవచ్చు లేదా దాని దాన్ని జరిగిపోవచ్చు కాకపోతే దీన్ని ఎవరు చేయాలంటే ఏ అభ్యర్థి అయితే ఈ కేటగిరీ త్రీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలనుకుంటాడో కేటగిరీ వన్లో ఎన్ని క్వశ్చన్స్ రైట్ అవుతున్నాయి కేటగిరీ టూలో ఎన్ని క్వశ్చన్స్ రైట్ అవుతున్నాయి అంటే ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయినా ఒక అంచనా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా దాన్ని దాన్ని బేస్ చేసుకొని ఈ కేటగిరీ త్రీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలన్నా అనేది వాళ్ళు డిసైడ్ కావాల్సి ఉంటుంది ఉదాహరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుంటే సార్ ఈ కేటగిరీ త్రీ క్వశ్చన్స్కి సంబంధించి ఇప్పుడు వంద ప్రశ్నలు ఉన్నాయి అనుకుందాం సార్ ఒక ఎగ్జామ్లో వంద ప్రశ్నలు ఉంటే ఏ ఆప్షన్ ఒక ఇరవై ప్రశ్నలు ఉంటాయి బి ఆప్షన్ కరెక్ట్గా ఒక ఇరవై ప్రశ్నలు సి ఆప్షన్ సరైన సమాధానంగా ఒక ఇరవై ప్రశ్నలు డి ఆప్షన్ సరైన సమాధానంగా ఒక ఇరవై ప్రశ్నలు ఉండొచ్చు అంటే ఒక ఎనభై ప్రశ్నలు ఇంకొక ఇరవై ప్రశ్నలు కొన్ని ఏ దగ్గర ఉండొచ్చు బి దగ్గర ఉండొచ్చు సీ దగ్గర ఉండొచ్చు డి దగ్గర వచ్చు కాకపోతే నాలుగు ఆప్షన్లకు నాలుగు ఇరవైలు బరాబర్ ఉండడానికి అవకాశం ఉంది మినిమం మినిమం నాలుగు ఇరవై అది ఇంకొక ఇరవై క్వశ్చన్లను ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు కాకపోతే మినిమం అయితే ఒక ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు వందకు వంద అభ్యర్థి అన్నీ కూడా చేసింది చేసిండనుకున్నాం సార్ వంద కొంద ఆన్సర్ చేసినప్పుడు ఈ వంద ప్రశ్నలలో ఇరవై ఎట్లాగ రైట్ అవుతాయి ఇక ఎన్ని రాంగ్ అవుతున్నాయంటే ఎనభై క్వశ్చన్స్ రాంగ్ అవుతున్నాయి ఎనభై క్వశ్చన్స్ రాంగ్ అవుతున్నాయి కాబట్టి ఇరవై క్వశ్చన్లకు ఇరవై మార్కులు వస్తాయి ఎనభై క్వశ్చన్లు ఉన్నాయి ఎనభై క్వశ్చన్లు ప్రతి పది క్వశ్చన్లకు ఇక్కడ వన్ బై ఫిఫ్త్ నెగిటివ్ కానిస్టేబుల్ ఎస్టేక్కి సంబంధించి సో ఎనభై క్వశ్చన్లు అన్నప్పుడు పదహారు క్వశ్చన్లు సారీ పదహారు మార్కులు పోతాయి సో పదహారు మార్కులు పోతున్నాయి అంటే మనకు ఇంత ముందుకు ఎన్ని వచ్చినాయి ఇరవై మార్కులు అదనంగా వచ్చేసినాయి సో ఇరవైలో పదహారు పోయినా నాలుగు మార్కులు మిగిలితాయి అట్లా కాబట్టి ఇట్లా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా అంటే కేటగిరీ త్రీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా కూడా అభ్యర్థికి పెద్దగా నష్టం వచ్చే అవకాశం లేదు కాకపోతే సార్ ఏంటి అంటే ఈ పద్ధతిని మనం సజెస్ట్ చేయకూడదు వాస్తవానికి కాకపోతే ఎవరి కోసం చేస్తున్నాం వాళ్ళు ఏదో అప్లై చేసి ఉంటారు ఏదో అప్లై మామూలుగా కానిస్టేబుల్ ఎస్ఐకి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యామని చెప్పి అప్లై చేసి ఉండి ఉంటారు కానీ వాళ్ళు ప్రిపరేషన్ చేసి ఉండరు నాకు ఏడొస్తారు అని ఏదో అప్లై అంటే ఏదో అప్లికేషన్ అట్లా మామూలుగా చేసి అందరు చేస్తున్నారు తను చేసి ఉంటాడు కానీ చివరి మెట్లో చదువుదాం అనుకున్నప్పుడు ఎగ్జామ్ పది రోజులే ఉంది పదిహేను రోజులే అనుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి కేటగిరీ త్రీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ కేటగిరీ వన్ క్వశ్చన్స్లో కేటగిరీ టూ క్వశ్చన్స్లోనే అభ్యర్థి క్వాలిఫై అవుతాడా కాదు తనకు అర్థమైపోతుంది ఆన్సర్ చేసే పేపర్ ఎగ్జామ్ రాస్తే ఉన్నప్పుడు సో అలాంటి వాళ్ళు ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎట్లా క్వాలిఫైయింగ్ పేపరే కాబట్టి కానీ ఎవరు అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటే ఎవరైతే అప్పటికప్పుడు రెడీమేడ్గా ప్రిపేర్ అనుకొని ఆ వారం పది రోజుల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి క్వాలిఫైయింగ్ ఆటో ఇటో డౌట్ఫుల్గా ఉన్నవాళ్ళు ఇట్లాంటి క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఓకే సార్ సార్ చదివింది మర్చిపోకుండా ఉండాలన్నా ఎక్కువ కాలం గుర్తుండాలన్నా ఏం చేయాలి అయితే సార్ ఇక్కడ ఇంతకుముందుకు నేను చెప్పినట్టుగా సార్ ఎక్కువ కాలం గుర్తుండాలన్నా చదివింది మర్చిపోకుండా ఉండాలంట ఒక్కటే సార్ సైక్లిక్ మెథడ్ ఫాలో కావడం ఓకే సైక్లిక్ మెథడ్ ఫాలో కావడం వల్ల సబ్జెక్ట్ ఎప్పుడు కూడా లైవ్లో ఉంటుంది సార్ సబ్జెక్టు మర్చిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే సార్ ఇంతకుముందు ముందు మీకు చెప్పిన గుర్తు చేసినాను అంటే గుర్తు చేసుకుంది ఒకసారి సబ్జెక్ట్ వన్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిడ్ చేయడం సబ్జెక్ట్ టూ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిడ్జ చేయడం మళ్ళీ ఇప్పుడు సబ్జెక్ట్ త్రీకి పోకుండా సబ్జెక్టు వన్కి రావడం మళ్ళీ సబ్జెక్టు టూ సబ్జెక్ట్ త్రీ మళ్ళీ చదవడం ప్రాక్టీస్ బిడ్ చేయడం మళ్ళీ సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ త్రీ మళ్ళీ ఇప్పుడు మాత్రమే సబ్జెక్ట్ ఫోర్లో పోవడం ఇట్లా సైక్లిక్ మెథడ్లో చదివినప్పుడు సార్ అది ఖచ్చితంగా ఎక్కువ కాలం గుర్తుంటుంది కన్ఫ్యూజన్ రాదు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది సార్ సరే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కోసం కోచింగ్ అనేది ఖచ్చితంగా అవసరమా సార్ ఇది కోచింగ్ అవసరమా లేదు అనేది అభ్యర్థిని బట్టి ఆధారపడి ఉంటుంది సార్ ఇది కూడా కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉంటాయి సార్ ఇంటి దగ్గర మంచి వాతావరణం ఉండి కోచింగ్ పోయే అవకాశం ఉన్న వాళ్ళు కోచింగ్ పోతే బెటర్ సార్ ఎందుకంటే ఓన్గా ఇంటి దగ్గర కూర్చొని చదువుకొని సివిల్స్ ఉద్యోగాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు కోచింగ్ పోకుండా ఇంటి దగ్గర కూర్చొని చదువుకున్న వాళ్ళు ఉద్యోగం సాధించిన వాళ్ళు ఉన్నారు కోచింగ్ పోయి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ ఒకటి తేడా ఉంది సార్ కోచింగ్ పోతే పోకపోతే అనే విషయానికి వచ్చినప్పుడు కోచింగ్ పోకపోతే ఏమవుతుందంటే సార్ ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టచ్చు టైం ఎక్కువ తీసుకుంటుంది మామూలుగా ఏది కోచింగ్ పోకపోతే కోచింగ్ పోతే ఏంటంటే సార్ కొంచెం తక్కువ సమయంలో ఆ సబ్జెక్టు అర్థమయ్యే అవకాశం ఉంటుంది మెలకువలు తెరిచే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కోచింగ్ పోతే బెటర్ సార్ అవకాశం లేని వాళ్ళు ఇంటి దగ్గర ఉండి కూడా ప్రిపరేషన్ చేసుకుని ఉద్యోగం సంపాదించవచ్చు అట్లా సివిల్స్ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అట్లా ఇప్పుడైతే కొంత ఇల్లు వదిలిపెట్టి బయటికి పోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కూడా ఇప్పుడు తక్కువ పైసలకే కొంత ఆన్లైన్లో కోచింగ్ అందుబాటులోకి వచ్చినా అట్లాంటి వాళ్ళు దాన్ని చూజ్ చేసుకున్న బెటరే సార్ సరే ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలంటే ఎలా అయితే సార్ ఇక్కడ ఏంటంటే సార్ చాలామందికి ఏంటంటే ఉద్యోగం చేయంది ఫ్యామిలీ నడవదు ఉద్యోగం అనేది వాళ్ళకు అత్యవసరం ప్రైవేట్ ఉద్యోగం చేయడం వాళ్ళప్పుడు ఉద్యోగం చేస్తేనే ఫ్యామిలీ గడవడం అనేది చాలా కీలకంగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు కూర్చొని చదువుకోవచ్చు సార్ ఇంటి దగ్గర అంటే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు నేను ఒక విషయం చెప్తాను సార్ దీని గురించి మనసు ఉంటే మార్గం ఉంటుంది ఆసక్తి ఉంటే ఆసక్తి వస్తుంది ఎవరికైతే ఉద్యోగం సంపాదించాలి సాధించాలి అనేటువంటి తపన ఉందో వాళ్ళు ఉద్యోగం చేస్తూ కూడా సబ్ చదువుకోవచ్చు సార్ ఉదాహరణకు ఒక అభ్యర్థికి గరిష్టంగా పన్నెండు గంటల నుంచి ఉండదు కానీ పన్నెండు గంటలు ఉద్యోగం ఉన్నప్పటికీ అక్కడ ఎంతో కొంత వెసులుబాటు ఉండొచ్చు ఉద్యోగం చేసే ప్లేస్లు కూడా ఉన్న ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కూర్చొని చదువుకోవడం టైం వేస్ట్ చేయకుండా ఉండగడం మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఉన్న టైంని ఎంతో కొంత ప్రిపరేషన్ కేటాయించుకొని చదివి ఉద్యోగం సంపాదించవచ్చు సార్ ఉద్యోగం బంద్ చేసినా కూడా మానేసినా కూడా ఇబ్బంది లేదు ఫ్యామిలీ రన్ అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు ఉద్యోగం బంద్ చేయడం బెటర్ కానీ ఉద్యోగం కంపల్సరీ చేయాల్సిన వాళ్ళు చేయండి ఉద్యోగం చేస్తూ కూడా ప్రిపరేషన్ చేయవచ్చు ఉద్యోగం సంపాదించుకోవచ్చు కాకపోతే టైం టేబుల్ ప్రణాళిక పకడ్బందీగా ఉండాలి బాగా చదవాలి మేనేజ్ రెండు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ ఇక్కడ ఫైనల్గా కాంపిటీషన్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలంటే మీరు ఇచ్చే సలహా అదే సార్ ఇక్కడ విషయం ఏంటంటే సార్ ఎవరైనా పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళకంటూ ఒక టైం టేబుల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ వాళ్ళు టైం టేబుల్ ప్రకారంగా రోజు ఎన్ని గంటలు చదవాలి అని ఒక డిసిప్లిన్గా ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని ఆ టైం టేబుల్ ఫాలో కావడం చాలా కీలకమైన విషయం సార్ కాన్స్టెంట్గా చదవగలగాలి మధ్యలో అంతరాయాలు లేకుండా కాన్స్టెంట్గా అంటే రోజు పది గంటలు ఒక కాన్స్టెంట్గా కాదు అంటే వాళ్ళ ప్రిపరేషన్ ప్రతిరోజు ఉండేలాగా చూసుకోవడం మధ్యలో ఆటి మధ్యలో ఒక నాలుగైదు రోజులు చదివి నాలుగైదు రోజులు ఉండడం కాకుండా ప్రతిరోజు ఇన్ని గంటలు ఎప్పుడైతే ఉంటుందో అని పెట్టుకుంటారో దాని ప్రకారంగా వాళ్ళు చదువుకోవడం ఇప్పుడు నేను చెప్పినట్టుగా సైక్లింగ్ మెథడ్ చదవడం ప్రామాణికమైన పుస్తకాలను ఎంపిక చేసుకోవడం మొబైల్ ఫోన్కు దూరంగా ఉండడం డెడికేటెడ్గా కనుక చదివితే అంటే అదే ధ్యాసగా అదే శ్వాసగా నిద్రపోయినా కూర్చున్నా అనే ఎక్కడి పోయినా కూడా చదివిన చదువు గురించి ఆలోచించాలి అట్లా చదివితే ఖచ్చితంగా సాధారణ విద్యార్థి కూడా ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంటుంది సార్ ఓకే సార్ మా అభ్యర్థులకు చాలా విలువైన విషయాలు చెప్పారు సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ డాక్టర్ మల్లేష్ గారితో ఇంటర్వ్యూ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఎస్వీఎస్ గోల్డెన్ ఫ్యాక్ట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పో చేయండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు